ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి అంశాలను పరిశీలిద్దాం. ఈరోజు సంకటహర చతుర్థి. ఈ సందర్భంగా దీని ప్రత్యేకత, పాటించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం. ఈరోజు తిది బహుళ తదియ ఉదయం 9:40 వరకు, నక్షత్రం ఆశ్లేష ఉదయం 7:15 వరకు, అనంతరం నక్షత్రం మఖ. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులను తెలుసుకుందాం. బృహస్పతి సంచారం మీనక్షేత్రంలో, రాహువు మేషక్షేత్రంలో, కుజుడు వక్రస్థితి, వృషభ క్షేత్రంలో, కేతువు తులాక్షేత్రంలో, రవిబుధులు ధనస్సు క్షేత్రంలో, బుధుడు వక్రస్థితి, శుక్ర కేతువులు మకర క్షేత్రంలో, శనికి స్వక్షేత్ర స్థితి. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచన ప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ కార్యక్రమాన్ని సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆర్థిక విషయాల్లో ఆందోళన ఉంటుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం మానసిక ఒత్తిడిని పెంచుతుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఆర్థిక వ్యవహారాలపై ఆందోళన క్రమక్రమంగా బలపడుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై విముఖత కూడా ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యాచరణ మహిళలకు పనికిరాదు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం ఉంటుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అనాసక్తి పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో వ్యాపార రంగం వారికి ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. స్థిరాస్తి రంగం వారికి సంశయాలు ప్రబలమవుతాయి. మంచి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. క్రమశిక్షణ వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా చోటు చేసుకుంటుంది. అసహన పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా సానుకూల పరిస్థితులు వెంటనే పొందగలుగుతారు. వేగవంతమైనటువంటి విజయాలు సిద్ధిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. ఆర్థికపరమైనటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభ వార్తలు వింటారు. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అనుకూల వార్తలు ఇంపుని కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. గట్టి ప్రయత్నాల ద్వారా ఆగిపోయినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు సులభతరమవుతాయి. విజయాలకి దారితీస్తాయి. సంకోచ పరిస్థితులు తగ్గుతాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై విజయాలు క్రమక్రమంగా లాభిస్తాయి. వ్యాపార రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. శుభ శకునాలు ఆర్థిక పరంగా గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం స్థిరాస్తి రంగం వారు కూడా కనబరచగలుగుతారు. విద్యార్థులకి శుభ సంఘటనలు చోటు చేసుకుంటే మహిళలకు ఆనందకర పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడతాయి. స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ధీశక్తి పెరుగుతుంది. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు వ్యవసాయ రంగం వారికి అనుకూలతను పెంచుతాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాద వృత్తి వారికి పోటీ పెరిగినప్పటికీ స్థిరమైనటువంటి కార్యాచరణ ద్వారా ప్రత్యర్థుల్ని బలహీనపరుస్తారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ క్రీడారంగం వారికి కూడా అనుకూలతను పెంచుతుంది. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, అసహన పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ ఓర్పుతో నెట్టుకురాగలుగుతారు. క్రమశిక్షణ తగ్గినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలని కొనసాగించగలుగుతారు.
అధిక ఒత్తిళ్లు వ్యాపారపరంగా వ్యాపార రంగం వరకు కొనసాగుతాయి. విద్యార్థులకి క్రమశిక్షణ తగ్గుతుంది, ఆందోళన పెరుగుతుంది. మహిళలు ఓర్పుతో నేర్పుతో వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఆర్థిక సంబంధిత కార్యకలాపాలలో పొరపాట్లు దొర్లుతాయి. గృహ విషయాల్లో తత్తరపాటు సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. నూతన బాధ్యతలు వ్యవసాయ రంగం వారికి పెరుగుతాయి. ఆర్థిక పెట్టుబడుల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. చేపట్టినటువంటి కార్యక్రమాలు ఉపాధ్యాయ వృత్తి వారికి మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో, క్రమశిక్షణ విషయంలో న్యాయవాద వృత్తి వారు జాగ్రత్తలు పాటించాలి. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో పొరపాట్లు దొర్లుతాయి, అయినప్పటికీ సరిదిద్దుకోగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వెనువెంటనే సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత చేకూరుతుంది. ఆర్థిక లాభాలను గడించేటువంటి ఉపాయాలు కలిసి వస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై సందేహాలు నివృత్తి కాబడతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలలో వ్యాపార రంగం వారికి అనుకూలత పెరుగుతుంది. పెట్టుబడులు రాణిస్తాయి. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. మహిళలకు ఆందోళన తగ్గుతుంది. శుభవార్తలు వింటారు. కుటుంబ వ్యవహారాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. విద్యార్థులకి అనుకూల కాలం. విద్యా సంబంధిత విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వ్యవసాయ రంగం వారికి లాభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ప్రోత్సాహం స్థిరాస్తి రంగం వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి అనుకూలత ఆర్థికంగా చేకూరుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి అనుకూల మార్పులు పొందగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ విజయాలకి దారితీస్తుంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావం ద్వారా తీసుకున్నటువంటి నిర్ణయాలు వికటిస్తాయి, సమస్యలుగా మారుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాన్ని చవిచూస్తారు. శత్రుభీతి తగ్గినప్పటికీ చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం కొనసాగుతుంది. మానసిక క్లేశాలు కొనసాగుతాయి. మానసిక ఒత్తిళ్లు కూడా పెరుగుతాయి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు ఆర్థిక ఒత్తిళ్లు ఏర్పడతాయి. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక చిక్కులు ఏర్పడినప్పటికీ ఓర్పు సహనంతో కూడిన నిర్ణయాల ద్వారా ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారు అంతిమంగా పూర్తి చేయగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనుకూల ప్రతికూల మార్పులు వృత్తిలో చోటు చేసుకుంటాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. శత్రుభీతి పోతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే సామర్థ్యంతో కూడినటువంటి కార్యకలాపాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి గోచరిస్తుంది. వేగవంతమైనటువంటి కార్యాచరణ ద్వారా ఉత్తమ విజయాలు సాధించేటువంటి ప్రక్రియలు కూడా లాభిస్తాయి. సమాచారం అనుకూలిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. మిత్రత్వం పెరుగుతుంది. మిత్రులతోటి బంధువులతోటి సంభాషణ రుచిస్తాయి. కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పదిలం. సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. ఆర్థిక వృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకి సానుకూల పరిస్థితులు విద్యాపరంగా కొనసాగుతాయి. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఉత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఎదుగుదల గోచరిస్తుంది.
ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం ఈరోజు మీకు లాభిస్తుంది, ఉత్తమ విజయాన్ని కలిగిస్తుంది, శుభవార్తల్ని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సామరస్య ధోరణితో కార్యకలాపాలని కొనసాగించవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. శత్రుత్వాలు పనికిరో, ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో అలసత్వం ఉంటుంది. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు పనికిరావు, తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాలు సమస్యలుగా మారుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది, ఖర్చులు కూడా పెరుగుతాయి. అసహన పరిస్థితుల్లో వ్యాపార రంగం వారు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతి పనిని తామే చేపట్టి పూర్తి చేయాలనేటువంటి కార్యకలాపాల్లో విఘ్నాన్ని చోచూస్తారు, అసహనం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు విద్యార్థులకి తగ్గుతాయి. తొందరపాటు స్వభావం ద్వారా, నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. న్యాయవాద వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విరోధాలు ప్రబలమవుతాయి. వైద్య వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. అసహన పరిస్థితులు మహిళలు గృహపరంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. అయినప్పటికీ నిలదొక్కుకోగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. తెలివైన నిర్ణయాల ద్వారా సమస్యలను వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై అసహనం తగ్గుతుంది. ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి. ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ వ్యాపార రంగం వరకు కొనసాగించగలుగుతారు. ఆర్థిక అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంచుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ ఆనందాన్ని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటే విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి లాభిస్తాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. నూతన విధి విధానాలు వ్యాపార రంగం వారికి లాభసాటిగా మారుతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. సానుకూల పరిస్థితులు సినీ రంగం వారికి కొనసాగుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు వేగవంతమైనటువంటి అనుకూల పరిస్థితులు పొందటానికి, ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకోవటానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చాంచల్యం ద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో అసహన పరిస్థితులు ఉంటాయి. శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యకలాపాలని పూర్తి చేయాలనేటువంటి తహతహ పెరుగుతుంది. విద్యార్థులకి మందత్వం పెరుగుతుంది, క్రమశిక్షణ లోపిస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారంగా వారు త్వరితగతిని తీసుకోలేకపోతారు. అసహన పరిస్థితులు మహిళలకి కూడా వినంటి ఉంటాయి. కార్యకలాపాలు సజావుగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. వైద్య వృత్తి వారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. విమర్శలకి గురి అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. వేగవంతమైనటువంటి కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారికి పనికిరావు. సానుకూల పరిస్థితులు మహిళలు క్రమక్రమంగా పొందగలుగుతారు. ప్రాధాన్యత తగ్గుతుంది, ప్రతికూల ప్రభావం ప్రబలమవుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు, ప్రత్యర్థులు బలపడతారు. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమస్యల్ని జటిలం చేసేటువంటి పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత ప్రబలమవుతుంది. ఆందోళనకర పరిస్థితులు వెంటనే నియంత్రించలేకపోతారు. మానసిక రుగ్మతలు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు సరైనవి అయినప్పటికీ అనుకూల పరిస్థితులు ఆలస్యంగా పొందుతారు. కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి.
మానసిక ప్రశాంతత మహిళలకు తగ్గుతుంది, మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయి, సానుకూల పరిస్థితులు వ్యాపార రంగం వరకు గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే పొందగలుగుతారు. స్థిరాస్తి రంగం వారికి అయోమయ పరిస్థితులు ఉంటాయి. సానుకూల పరిస్థితులు విద్యార్థులు క్రమక్రమంగా పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం తగ్గుతుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు మహిళలు సాధించగలుగుతారు. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు సాధించడానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి, నూతన ఉత్సాహం పెరుగుతుంది, విదేశీ ప్రయాణాలు లభిస్తాయి, సంకట పరిస్థితులకు సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. శుభ సంఘటన ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. వ్యాపార రంగం వారికి అత్యంత అనుకూలం. కీలక బాధ్యతలు, తద్వారా ఒప్పందాలు, తద్వారా విజయాలు సాధించగలుగుతారు. విదేశీ లావాదేవీలు కలిసి వస్తాయి, ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. స్వతంత్ర నిర్ణయాల ద్వారా మహిళలకు అభివృద్ధి గోచరిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థికపరమైనటువంటి విషయాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. కార్యకలాపాల్లో విద్యార్థులకి ఉత్తీర్ణత పెరుగుతుంది. కార్యక్రమాన్ని వేగవంతంగా చక్కగా పూర్తి చేయగలుగుతారు. సామర్థ్యం పెరుగుతుంది. సానుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యవసాయ రంగం వారికి రాణిస్తాయి. శ్రమతో కూడిన విజయాలు శాస్త్రజ్ఞులు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు సినీ రంగం వారు ఎదుర్కోగలుగుతారు. ఆర్థిక వృద్ధికై తహతహ పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు వేగవంతంగా పొందటానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు నియంత్రించగలుగుతారు. వేగవంతమైనటువంటి కార్యకలాపాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు గ్రహించి సవరించుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రమతో కూడినటువంటి విజయాలు, సందిగ్ధ పరిస్థితుల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలతని అనుకూలంగా మరల్చుకునేటువంటి సంఘటనలు తృప్తిని కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. శ్రమతో కూడిన విజయాలు అన్ని రంగాల వారికి దగ్గర అవుతాయి. మానసిక క్లేశాలు నియంత్రించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగ అవకాశాలు వెంటనే చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు వ్యాపార రంగం వారికి పెరుగుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు మహిళలు పొందగలుగుతారు. విద్యార్థులకి శుభ పరిణామాలు ఉంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి ఏర్పడతాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి అభివృద్ధి గోచరిస్తుంది. వృత్తిలో సామర్థ్యం పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో అనుకూల పరిస్థితులు శాస్త్రజ్ఞులకి ఏర్పడతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవటానికి, అనుకూల పరిస్థితులు సాధించడానికి సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విఘ్నాలు జాప్యాలు దూరం కావాలని, చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి రావాలని, ఉత్తమ విజయ ప్రాప్తికే చేపట్టేటువంటి ప్రయత్నాలు విజయవంతం కావాలని సంకటహర చతుర్థి సందర్భంగా మహాగణపతిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. మంగళవారం కేతుగ్రహానికి ప్రీతిపాత్రమైన రోజు. కేతువు ఆకస్మికంగా అనుకోకుండా సమస్యలను కలిగింపజేసే గ్రహం. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను కలిగింపజేసే గ్రహం. కాబట్టి ఆకస్మిక సమస్యలు అధిగమించటానికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఏర్పడే ఇబ్బందులు తొలగింపజేసుకోవటానికి మంగళవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా పూజించాలి. దీన్ని అంగారక సంకష్టహర చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు శ్వేతార్క గణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజామందిరంలో ఏర్పాటు చేసుకుని ఆ గణపతికి షోడశోపచార పూజను నిర్వహించాలి. షోడశ ఉపచారాలతో గణపతిని పూజించడం వీలు కాని పక్షంలో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఈ 5 ఉపచారాలతో, పంచోపచారాలతో గణపతిని పూజించాలి. అలాగే గణపతిని పూజించే సమయంలో దుర్వాయుగ్మం గరికపోతల జంటతో ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజిస్తూ
ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. అలా జపించుకోవడం ద్వారా గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. గణపతి ప్రీతి కోసం నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలను ఉండ్రాలను నైవేద్యంగా సమర్పించడం ద్వారా, అదేవిధంగా పాలతో చేసిన పాయసం గణపతికి నైవేద్యంగా సమర్పించి ఆరుబయట వెన్నెల్లో ఉంచి ఆ తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా గణపతి విశేషమైన అనుగ్రహానికి పాత్రులై అన్ని రకాలైన సంకటములను అధిగమించవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నక్షత్రాలలో పుట్టినటువంటి వారి యొక్క ప్రభావం జన్మతః అద్వితీయమైనటువంటి తత్వాన్ని ప్రసాదిస్తుంది ప్రతి ఒక్కరికి. ఒక గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు కూడా నక్షత్రము, పేరు ఈ రెండు కూడాను చూసి శంకుస్థాపనాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయ లక్షణం ఉంది. అలాగే ఇంటి యజమాని యజమానురాలు కూడాను వారి వారి నక్షత్ర ప్రభావాల రీత్యా కొన్ని సూత్రాలు పాటించినట్లయితే మరింతగా విద్యారంగంలోనూ, వృత్తిలోనూ, వ్యాపార రంగంలోనూ, వివిధ రంగాలలోనూ అభివృద్ధిని సాధించడానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో మనకు వాస్తుశాస్త్రం తెలియజేస్తోంది. దీనిలో భాగంగా ఉత్తరాషాఢ శ్రవణ నక్షత్ర సంజాతకులు ఎటువంటి విధి విధానాలు పాటించాలనేటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం. ఉత్తరాషాఢ నక్షత్రంతో ఉన్నటువంటి వాళ్ళు, ఇంటి యజమాని కానీ యజమానురాలు కానీ, ఉదయం నిద్ర నుంచి లేస్తూనే సూర్యదేవాయ నమః అంటూ నిద్ర నుంచి లేవాలి. వీళ్ళు సాక్షీభూత దైవమైన సూర్యభగవాన్ని ఎక్కువగా స్మరించుకోవాలి. అరచేతి ఉంగరపు వేలిని చూస్తూ నిద్ర నుంచి లేవడం చాలా మంచిది. అనునిత్యం కూడాను వీళ్ళు సూర్య నమస్కారాలు చేయాలి. ఉత్తరాషాఢ నక్షత్ర సంజాతకులు రవితత్వానికి సంబంధించినటువంటి విధి విధానంతో ఉంటారు. అందుచేత సూర్యభగవాన్ని తప్పనిసరిగా ధ్యానించాలి. నుదుటన సింధూరపు వర్ణం కలిగినటువంటి బొట్టు కూడా పెట్టుకోవాలి. పూజా మందిరంలో మాత్రం లక్ష్మీనారాయణుడు ఇరువురు కలిసినటువంటి చిత్రపటాన్ని ఉంచుకొని పూజ చేయాలి. క్షీరాన్నం తరచూ నైవేద్యంగా మాత్రం సమర్పించాలి. తులసి పత్రాలని మాలగా కట్టి స్వామి మెడలో ఆ దండను వేయాలి. ఈ మాలిక వలన విశిష్టవంతమైన అభివృద్ధి కలుగుతుంది. రాగి లోహంతో చేసినటువంటి ఉంగరాన్ని లేక కడియాన్ని వీళ్ళు ధరించడం వల్ల కూడా మంచిది. తరచూ గోధుమ రవ్వతో చేసినటువంటి పదార్థాలు గనక వీళ్ళు గనక భుజించడం వల్ల మంచి ఆరోగ్యం వస్తుంది. గోధుమ రవ్వతో చేసింది పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అలాగే కాషాయ వస్త్రాలు తరచూ గురువులకు కానీ బీదలకు కానీ దానంగా ఇవ్వాలి. కాషాయ వస్త్ర దానం వల్ల చాలా విశిష్టవంతమైనటువంటి సత్ఫలితం వస్తుంది. ప్రీతికరమైనటువంటి వస్తువుల్ని తల్లిదండ్రులకు ఇచ్చి వారి యొక్క ఆశీస్సులు కూడా పొందుతూ ఉండాలి. తరచూ సింహద్వారం పైన చక్కటి సూర్యుని యొక్క గుండ్రటి చిత్రాన్ని చెక్కించడం చాలా మంచిది. ఈ యొక్క పూర్వాషాఢ నక్షత్ర సంజాతకులు అలాగే శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి వాళ్ళు, శ్రవణ నక్షత్ర సంజాతకులు ఇంటి యజమానులై ఉన్నప్పుడు వాళ్ళు నిద్ర నుంచి లేస్తూనే శ్రీమాత్రే నమః అంటూ ఆ అమ్మలగన్న అమ్మ అయిన జగన్మాతను తరుచుకుంటూ నిద్ర నుంచి లేవాలండి. అలా గనక శ్రీమాత్రే నమః అంటూ స్మరిస్తూ నిద్ర నుంచి లేచినట్లయితే చాలా విశేషకరమైన ప్రభావం ఉంటుంది. వీళ్ళు తప్పనిసరిగా లలితాదేవిని నిత్యం కూడా స్మరిస్తూ ఉండాలి. అనునిత్యం కూడాను లలితా సహస్రనామావళి పఠించాలి. సింహద్వారం పైన ఓము, స్వస్తిక్కు, కమలం, ఘంట మొదలైనటువంటి గుర్తుల్ని చెక్కించడం కూడాను చాలా మంచిది. దేవీ ఆలయంలో ఎప్పుడైనా సరే ఘంటను
దానంగా కూడాను ఇచ్చుకోవటం వల్ల చాలా చక్కటి సత్ఫలితాన్ని సాధించడానికి ఆస్కారాన్ని పొందవచ్చు. అలాగే అక్క చెల్లెళ్లకు అప్పుడప్పుడు గాజులు పూలు మొదలైనవి కూడా ఇవ్వాలి. అంటే సువాసి నచ్చిత ప్రీత అని కదా అమ్మవారు, అందుచేత సువాసులను పూజించాలి. ఇష్టమైనటువంటి పదార్థాలు ఇచ్చి ఆశీస్సులు కూడా పొందవచ్చు. నిత్యమల్లె తెలుపు రంగు మొక్కలను పెంచడం వల్ల చాలా విశేషకరమైన ఫలితాలు కూడాను సాధిస్తారు. తెల్ల వస్త్రాలు ధరించడం కూడాను చాలా మంచిది. ప్రతిరోజు కూడాను పాలు నైవేద్యంగా సమర్పించి అమ్మవారికి దాంట్లో కొద్దిగా ఏలకులు కొద్దిగా కుంకుమ పువ్వు వేసి నమస్కారం చేసి తల్లికి సమర్పించి అవి గనక స్వీకరించినట్లయితే చాలా మంచిది. ఆవు పాలు అయితే ఇంకా మంచిది. ఆవు పాలు ఆ అమ్మలగన్న అమ్మకు నైవేద్యంగా సమర్పించాలన్నమాట. వెండితో శ్రీచక్ర డాలర్ మెడలో కూడా ధరించుకోవచ్చు. చంద్రుణ్ణి ఆరాధన మాత్రం చేయాలి అప్పుడప్పుడు. పూర్ణిమ నాడు కూడాను చంద్రారాధన నిర్వహించడం మంచిది. కార్యంలో సంభవించేటువంటి ఆటంకాలన్నీ కూడాను తొలగిపోతాయి. ఈ యొక్క శ్రవణ నక్షత్ర సంజాతకులు తమ పడక గదిలో జంట పావురాలు కలిగిన చిత్రపటం తప్పనిసరిగా ఉంచుకోవాలి. వీళ్ళు రావి చెట్టు ప్రదక్షిణలు చేయటం వల్ల కూడాను చాలా విశేషకరమైన లాభాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళకి చాలా మంచి కలుగు చేస్తుంది. రావి చెట్టు ప్రదక్షిణ అశ్వద్ధ వృక్షం అంటారు. అశ్వద్ధ వృక్ష ప్రదక్షిణం శతవిధాలా కూడాను శ్రేయోదాయకవంతమైన చక్కటి ప్రభావాన్ని కలిగింపజేస్తుంది సుమా అని చెప్పేసి వాస్తుశాస్త్రం కూడా తెలియజేస్తోంది. మనకి అన్నిటికన్నా అదృష్టకరమైన ప్రభావాన్ని ఇచ్చేది వృక్షాలే. కారణం ఏంటంటే వృక్షాలు దేవతా స్వరూపాలు అని చెప్పేసి శాస్త్రం కదా. ఆ దేవతా స్వరూపాల్ని మనం ఆరాధించాలి. అప్పుడే మనకు విధి వ్రాసిన దుర్వ్రాత తొలగిపోతుంది. అమ్మవారి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం కలుగుతుంది. ఆయా నక్షత్రాల ప్రభావం వాస్తుశాస్త్రానికి అనుసంధానంగా ఉండి మనకు వివిధ రంగాలలో ఏ విధమైనటువంటి అభివృద్ధిని సాధించాలో మహర్షులు మనకు తెలియజేశారు. వీటిని తూచా తప్పకుండా ఎవరైతే ఆయా నక్షత్రాల వాళ్ళు ఆయా పనులను కనుక ఆచరించినట్టయితే సర్వజనావళి కూడాను సుఖ సంతోషాలతో వర్ధిల్లుతుంది. గృహ బలరీత్యా అని చెప్పేసి మనం భావిద్దాం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవ. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శుభం లాభం అనే అంశానికి స్వాగతం. ప్రతి నెలలో ఒక ప్రత్యేకమైన సందర్భం ఉంటుంది. ఆ సందర్భం శంకరహర చతుర్థి వ్రతానికి సంబంధించిన సందర్భం. పౌర్ణిమ వెళ్ళిన తదుపరి తదియతో కూడిన చవితి ఉన్న రోజున శంకరహర చతుర్థి వ్రతాన్ని పాటించాలి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. ఆ శంకరహర చతుర్థి వ్రతం మంగళవారం నాడు వస్తే అది మరింత విశేషం. ఈ వ్రతం కృష్ణపక్షంలో పాటిస్తాం కనుక ఈ వ్రతానికి మంగళవారం కూడా జత అయిన ఎడల కృష్ణాంగారక చతుర్థి వ్రతం అన్న పేరిట మరింత విశేషంగా గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందే నిమిత్తమై ఈ వ్రతాన్ని పాటించాలి అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. కృష్ణాంగారక చతుర్థి వ్రతం ఇది ఈనాటి విశేషం. గణపతి అనుగ్రహం పొందే నిమిత్తమై ఈరోజు పాటించవలసిన విధులు, పరిష్కార మార్గాలు, పరిహార విధానాలు ఏమిటి అనుకుంటే, మొట్టమొదటిది ఎరుపు రంగు పుష్పములను సేకరించి ఆ పుష్పముల చేత మాలికలు సిద్ధం చేసి గణపతి చిత్రపటాన్ని అలంకరించడం. రెండవది యథాశక్తి గణపతి అథర్వ శీర్షం అనే మంత్రాన్ని వినడం. ఓం
lam namaste ganapataye tvameva pratyaksham tatvamasi tvameva kevalam kartasi tvameva kevalam dhartasi tvameva kevalam hartasi tvam sakshad atma sanityam ila prarambhamai namo vratapataye namo ganapataye namo pramathapataye namaste astalambodaraya ekadantaya vighnavinashane shivasutaya శ్రీవరద మూర్తయే నమః అంటూ పది రుచులతో పూర్తి అయ్యేటటువంటి గణపతి అధర్వ శీర్షాన్ని ఈ రోజున వినడం. మూడవది నువ్వులు బెల్లము కలిపినటువంటి మిశ్రమంతో సిద్ధం చేసిన లడ్డూలను యథాశక్తి అందరికీ పంచిపెట్టడం. నాలుగవ నియమం ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించడం. ఎరుపు రంగు వస్త్రాన్ని అర్హులైనటువంటి వారికి అందించడం. ఐదవ నియమం యథాశక్తి మౌనవ్రతాన్ని పాటించడం. ఆరవ నియమం సాయంత్రం అయిన తదుపరి తిరిగి స్నానాధికారులు మరి ఒకసారి పూర్తి చేసుకుని ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించి ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో గణపతిని పూజించడం. ఏడవ నియమం రాగి చెంబులో నీరు పాలు ఈ మిశ్రమాన్ని కలుపుకొని సాయంత్రం అయిన తదుపరి చేసేటటువంటి ప్రక్రియ కనుక ఇంటి బయటకు వెళ్ళి చంద్రుడిని చూచి ఆ నీటిని మొక్కల పైన మొక్కల పాదుల మధ్యన ఉండే విధంగా విడిచిపెట్టడం. ఎనిమిదవ నియమంగా యథాశక్తి అర్హులైనటువంటి వారికి ఎరుపు రంగు వస్త్రాన్ని దానం ఇవ్వడంతో పాటుగా రాగి లోహంతో చేయబడినటువంటి వస్తువులను రాగి పళ్ళెం, రాగి గ్లాసు, రాగి ఉద్ధరణ, రాగి అణివేయడం, కనీసంలో కనీసంగా రాగి లోహంతో చేయబడిన ఉంగరమైన అర్హులైన వారికి ఆసక్తి కల వారికి బహుమానంగా అందించడం. తొమ్మిదవ నియమంగా శరీరం సహకరించిన ఎడల ఉపవాస వ్రతాన్ని పాటించడం. పదవ నియమంగా శరీరం సహకరించిన ఎడల నేలపైన శాప పరచుకొని పవళించడం. పక్క పరుపు వినియోగించకుండా శాప పరచుకొని నేలపైన పవళించడం. ఇలా ఈ పది నియమాలను పాటించిన ఎడల కృష్ణాంగార చతుర్థి వ్రతాన్ని పరిపూర్ణంగా పాటించినటువంటి పుణ్యఫలం మనకు లభిస్తుంది. గణపతి సమస్తములైన సంకల్పములను నెరవేర్చేటటువంటి పరమదైవంగా మనకు అనుకూలిస్తాడు అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. గణపతి విగ్రహంలో ఉన్నాడు, గణపతి మనలో ఉన్నాడు, గణపతి ప్రణవ ఆకారంలో ఉన్నాడు, గణపతి ప్రపంచమంతా ఆవరించి ఉన్నాడు. నమో వ్రాతపతయే ఆ మంత్రాన్ని మనం పరిశీలన చేసినట్లయితే గణపతి త్వం బ్రహ్మాస్త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం. చంద్రుడు, సూర్యుడు, వాయువు, ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు ఏ దైవనామాన్ని మనం గుర్తించినా కూడా ఆ రూపాలన్నీ కూడా గణపతి స్వరూపమే అని ఈ అథర్వశేష మహామంత్రం మనకు గణపతి స్వరూపాన్ని అవగతం చేస్తుంది. ఈ క్రమంలో గణపతిని అర్చించే విధానంలో ఎరుపు రంగు అక్షింతలు, ఎరుపు రంగు పుష్పాలు, ఎరుపు రంగు వస్త్రాలు ఇవి ప్రధానమైనవి. కృష్ణాంగార చతుర్థి వ్రతం పాటించేటటువంటి తరుణంలో మౌనవ్రతాన్ని పాటించాలి. సాయంత్రం వరకు యథాశక్తి ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః, ఓం గం గణపతయే నమః అంటూ గణపతి నామాన్ని మనసులో తలుచుకుంటూ అలా కాలం గడిపేసి సాయంత్రం వేళ స్నానం చేసే సమయంలో ఆ నీటిలో తప్పనిసరిగా కాసిన్ని నల్ల నువ్వు గింజలను వేసుకోవాలి. నల్ల నువ్వు గింజలతో ఉన్న ఆ నీటితో స్నానం చేస్తే ఆ వ్రతం చేసినటువంటి పుణ్యఫలం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. ఈ నియమాల అర్థం ఒకటే, వ్రతంలో ఉండేటటువంటి నియమాల అంతరార్థం ఒకటే. అదేమిటి అంటే ఒక రోజుకు సంబంధించిన 1440 నిమిషాల కాలం ఆ దైవాన్నే స్మరిస్తున్నాను, స్మరించాలి, స్మరిస్తూ ఉంటాను అనేటటువంటి జ్ఞానాన్ని జ్ఞాపకాన్ని అనుక్షణం మనకు కలిగించే విధంగా ఉండడం. నియమాల సారాంశం ఒకటే, నియమం తప్పకుండా ఉండే ప్రయత్నం చేయడం. గణపతిని స్మరించేటటువంటి క్రమంలో నిత్య విధులకు ఆటంకం కాకుండా శరీర ధర్మాన్ని అనుసరించి
ఉపవాసవ్రతం పాటించడానికి అవకాశం లేనటువంటి వారు, ఔషధ సేవనం చేసేటటువంటి వారు సైతం పరిహారాలకు అనుకూలంగా పాటించేటటువంటి సూక్ష్మ మార్గాన్ని పరిష్కార ప్రపంచం తెలియజేస్తుంది. ఈరోజు భోజనం చేసే నియమం ఉన్నది, లేక భోజనం చేయకుండా ఉండాలి అనే ఉపవాస వ్రతం కూడా ఉన్నది అనేటటువంటి తరుణంలో ఉపవాస వ్రతం పాటించాలి కానీ శరీరం సహకరించదు అనే అనుమానం కలవారు ఆ వంటకాలలో నువ్వుల గింజలను కలుపుకోవాలి. అన్నం కేవలం అన్నం వలె కాకుండా అందులో కాసిన నువ్వు గింజలను కలిపి అలా ఆ మిశ్రమంతో వంటకం సిద్ధం చేసుకుని ఆహారంగా స్వీకరిస్తే కూడా గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం తెలియజేస్తుంది. మనస్సును ఏకాగ్రతతో కూర్చుండబెట్టేటటువంటి స్థిరత్వం కలిగించేటటువంటి పరమదైవం గణపతి. అది కూడా సంకటహర గణపతి. సమస్తములైన సంకటములను తొలగించేటటువంటి గణపతి సంకటహర గణపతి. విదేశాలకు వెళ్ళాలి, ఆటంకాలు వస్తున్నాయి, గణపతి తొలగిస్తాడు. గృహానికి సంబంధించిన నైరుతి దిగ్భాగానికి సంబంధించిన లోపాలున్నాయి, ఆ దిక్కులో గణపతి చిత్రపటాన్ని మనం వేలాడదీస్తే లోపాలు తొలగిస్తాడు. భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య తగవలు పెరుగుతున్నాయి, ప్రేమభావాలు తగ్గాయి, గణపతిని పూజిస్తే తగవలు తొలగిపోతాయి, గణపతి రక్షిస్తాడు. విద్యార్థులకు మార్కులు తక్కువగా వస్తున్నాయి, గణపతిని పూజిస్తే. మహాభారతాన్ని వ్రాసేటటువంటి కాలంలో వ్యాసుల వారు సైతం గణపతి సహాయం తీసుకున్నాడు కనుక గణపతిని పూజిస్తే విద్యార్థులు లాభదాయకం. ఇలా ఏ రూపంలో చూసినా ఎవరైనా అందరికీ సులభంగా అనుగ్రహాన్ని అందించేటటువంటి పరమదైవం గణపతి కనుక సంకటహర చతుర్థి వ్రతం, ఈ వ్రతాన్ని పాటిద్దాం. అదృష్ట యోగాన్ని అనుసరించి ఈ వ్రతం మంగళవారం కూడా కలిసి రావడంతో కృష్ణపక్షం కనుక కృష్ణాంగార చతుర్థి వ్రతం అన్న పేరిట చెప్పబడిన దశ విధ నియమాలను అనుసరిద్దాం. గణపతి అనుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. శుభమస్తు. వ్రతమునకు ప్రారంభం ఎక్కడుంటుంది అంటే అంగము స్నానముతో ఉంటుంది. అసలు స్నానం వైదికంగా అంత గొప్పది. స్నానము చేతనే పునీతుడవుతాడు మనుష్యుడు. స్నానమంత గొప్పది, వస్త్రధారణమంత గొప్పది. ఒక పూజ చేసేటప్పుడు ప్రధానంగా ఈ రెండే ప్రతిబంధకాలుగా నిలబడతాయి. అసలు ఆ పూజకి ఆ వ్రతానికి ఫలితం లేకుండా చేయగలిగినవేవి అంటే ఈ రెండే. అందులో మొదటిది స్నానం. ఈ స్నానం వాళ్ళందరూ కలిసి చేయడానికి వెళ్ళేవారు. ఎక్కడికి వెళ్ళేవారు? యమునా నదిలోకి వెళ్ళేవారు. యమునా నదికి అనేకమైనటువంటి ఘట్టములు ఉంటాయి. ఇప్పుడు కాశీలో చూడండి, ఒకే గంగా నది ఆ చివరి నుంచి చివరికి ప్రవహిస్తుంది, కానీ అనేక ఘట్టాలు ఉంటాయి. ఏదో మణికర్ణికా ఘాట్ దగ్గర నుంచి వారణ, అసి, రాజేంద్ర ప్రసాద్ ఘాట్, హరిశ్చంద్ర ఘాట్, ఇన్ని ఘాట్లు ఉంటాయి. అలా యమునా నదిలోనే ఒక మడుగు, దాన్ని కాళింది మడుగు అంటారు. కాళింది మడుగు అని పేరు రావడానికి కారణం ఏంటంటే యమున నీరు నల్లన, గంగ నీరు తెల్లన. ప్రత్యేకించి కాళింది మడుగు దగ్గరికి వచ్చేటప్పటికి నీరు మరింత నల్లగా ఉంటుంది. ఆ కాళింది మడుగు యందు వాళ్ళు స్నానం చేసేవారు. అది యమునా నది అంతర్భాగం. నదీ స్నానం చేయాలి. నదీ స్నానం ఉత్తమోత్తమమైనటువంటి స్నానం. అందున హేమంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే చంద్రకిరణములలోంచి వచ్చేటటువంటి సుధాధారలు నీటి యందు పడతాయి. అందుచేత ఆ నీటి యందు స్నానం చేయడం వల్ల భగవంతుని యొక్క ఉపాసన యందు సిద్ధిని పొందడానికి, దాని యందు ఊంచుకోవడానికి కావలసినటువంటి శక్తి ప్రసరణం జరుగుతుంది. వేదం దాన్ని నిర్ధారించింది. అందుకని వాళ్ళు నదీ స్నానానికి వెళ్ళారు. అంతవరకు సంకల్పంలో దోషమేం లేదు. ఎందుకు నదీ స్నానం? కాత్యాయని వ్రతం చేయడానికి. వ్రతము ఎవరు చేస్తున్నారు? ఆడపిల్లలు చేస్తున్నారు. ఏ ఆడపిల్లలు చేస్తున్నారు? పెళ్లి కాని ఆడపిల్లలు చేస్తున్నారు. చెయ్యొచ్చా? చెయ్యాలి. ఆడపిల్లల జీవితంలో నోములు వ్రతాలు అని రెండు ఉంటాయి. ఈ నోములు వ్రతాలు రెండే రెండుగా ఉంటాయి. ఒకటి వివాహమునకు ముందు చేసేవి, రెండు వివాహము తర్వాత చేసేవి. వివాహమునకు ముందు చేసేటటువంటి నోములు వ్రతాలు ఆడపిల్ల దేనికి చేస్తుంది అంటే మంచి భర్త రావాలి అని. మంచి భర్త అన్న మాటకు అర్థం తన మనసెరిగిన వాడై ఉండడం, అది మంచి భర్త.
ఒకవేళ కాకపోతే వాణ్ణి విడిచిపెట్టేయడం అన్న మాట ఉండదు, వాణ్ణి సాధించడం అన్న మాట ఉండదు. ఈ దేశంలో ధర్మమునకు పెద్ద పీట. ధర్మం అన్నది మనని బట్టి ఉంటుంది కానీ అవతల వాళ్ళని బట్టి ఉండదు. మీరు బాగా 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 గుర్తుపెట్టుకోవాలి. నా ధర్మం నా వైపు నుంచి ఉంటుంది, ఇతరులను బట్టి నా ధర్మం ఉండదు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, శృంగేరి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి వారు, వారి దగ్గరికి ఒకప్పుడు ఒక వ్యక్తి వెళ్ళాడు. తండ్రిని గౌరవించమంటారు? నేను తండ్రిని గౌరవిస్తున్నాను, మంచిదే. కానీ మా నాన్నగారు నన్ను ప్రేమించరు, మా తమ్ముడంటే ఎక్కువ ఇష్టం, నన్ను ఎప్పుడు నింద చేస్తూ ఉంటారు, అయినా నేను మా నాన్నగారిని గౌరవించాలా అని అడిగాడు. చంద్రశేఖర భారతీ స్వామి వారు అన్నారు, నీ తండ్రిని నువ్వు గౌరవించాలని చెప్పారు కానీ నీ తండ్రి నిన్ను తిడితే గౌరవించకూడదు, నీ తండ్రి నిన్ను ప్రేమిస్తే గౌరవించాలి, ఆస్తిస్తే గౌరవించాలని లేదు. ధర్మము నా వైపు నుంచి ఉంటుంది. తండ్రి గారు ఎటువంటి వాడు అన్నదాన్ని బట్టి గౌరవించడాలు ఉండవు, ఆయన తండ్రి కాబట్టి గౌరవించాలి. రాముడు అడగకుండానే రాజ్యం ఇస్తానన్నాడు దశరథ మహారాజు గారు, అలాగే నాన్నగారు అన్నాడు. వచ్చాడు, ఉపవాసం చేశాడు, మర్నాడు పొద్దున్న వెళ్ళాడు, రాజ్యం లేరు, అరణ్యవాసం చేయవలసి వచ్చింది. లక్ష్మణస్వామి అన్నాడు, గురోరప్యవలిప్తస్యా కార్యాకార్యమజానత ఉత్పథం ప్రతిపన్నస్యా కార్యం భవతి శాసనం, అయోధ్యకాండ. ఏమిటి అన్నయ్య, నువ్వు చేతకాని వాళ్లే వెళ్ళిపోతానంటావు, 60,000 సంవత్సరముల వయస్సు వచ్చి యవ్వనంలో ఉన్న భార్య కోసం అని చెప్పి ధర్మాత్ముడవైన నీకు రాజ్యం ఇవ్వను, వెళ్ళిపోమంటాడా నాన్న? నువ్వు ఊ అను చంపేస్తాను దశరథుణ్ణి, నీకు ఇస్తాను రాజ్యం అన్నాడు. రాముడు అన్నాడు, అసంకల్పితమై విహాయదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారుద్ధం అనునైవస్య కర్మతత్ అన్నాడు. ఏమిరా, నిన్న రాజ్యం ఇస్తానంటే నాన్నగారా, ఇవాళ రాజ్యం ఇవ్వనంటే నాన్నగారు కాదా, చంపేస్తావా? నిన్న రాజ్యం ఇస్తానన్నారు కాబట్టి పూలదండేస్తావా? ధర్మము అన్న మాట మనని బట్టి ఉంటుంది. నేను కొడుకుని కాబట్టి నాది పుత్రధర్మం. ఏమిటి నా పుత్రధర్మం? తండ్రి ఇచ్చిన మాట నిలబడేటట్టు చేయడం. తండ్రి ఇచ్చిన మాట ఎప్పుడు నిలబడుతుంది? నేను అడవికి వెళ్ళిపోతే, అందుకు వెళ్ళిపోతాను. నా ధర్మం నాది, పుత్రధర్మం, అంతేకాని తండ్రిని బట్టి నా ధర్మం అలా ఉండదు. నేను భర్త, నా భార్య అమాయకురాలనుకోండి, నా భార్యకి మాట్లాడడం రాదనుకోండి, అప్పుడే నా ప్రేమ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, బిడ్డలు 4 ఉంటే అందులో అసమర్థుడైన వాడు, శారీరకంగా వైక్లభ్యం ఉన్నవాడు ఎవరుంటాడో వాడి కోసమే తల్లి ఎక్కువ నోములు వ్రతాలు చేస్తుంది. 3 పర్వాలేదు కానండి, చక్కగా ఏదో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు, పాపం వీడే అర్భకుడు, ఏమిటో ఇలా ఉన్నాడు, వీడి కోసమే నా బెంగంతా అని కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది. అమ్మ అంత ప్రేమించడానికి కారణం వాడి బలహీనత. నీ భార్య అమాయకురాలైతే అదే నువ్వు ప్రేమించడానికి కారణం కావాలి. నీ భర్త ఎటువంటి వాడన్న దాన్ని బట్టి ధర్మం ఉండదు. భార్యగా నీ ధర్మం ఆయనని అనుగమించుటయే అంతే. స్త్రీకి ధర్మమేమి? భర్తను అనుగమించుట. భర్తకి ధర్మమేమి? భార్య యొక్క గౌరవమును కాపాడుట. అందుకే భర్త ఒక్కడే భార్యకి గౌరవాన్ని తేగలడు. ఆమె ఎంత అమాయకురాలైనా కానివ్వండి, ఆమెకి ఏమీ తెలియకపోనివ్వండి, ఆయన ఇల్లాలు నమస్కార యోగ్యత పొందుతుంది. భర్త తేవలసింది భార్యకి గౌరవం, భార్య భర్తకి ఇవ్వవలసింది మనశ్శాంతి, ఆమె శాంతిస్థానము. ఎంత అశాంతికి భర్త గురి అయ్యి ఇంటికి వచ్చినా శాంతి భార్య వల్ల రావాలి. భార్య వల్లే అశాంతి వస్తే అసలు ఆమెకి ధర్మము తెలియదని గుర్తు. ఆమె ముందు తనని తాను ఒబ్బిడి చేసుకోవాలి, తను నేర్చుకోవాలి ఎలా బతకాలో. కాబట్టి ఇప్పుడు వాళ్ళు దేని కొరకు అసలు ఆ వ్రతం చేస్తున్నారు? పెళ్లి కాకముందు చేసేటటువంటి వ్రతం మంచి భర్త కోసం చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు ఎవరి కోసం చేస్తున్నారు ఆ వ్రతం? కృష్ణుడు భర్తగా కావాలని చేస్తున్నారు. ఎంతమంది చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు. అందరూ ఒకడే భర్తగా కావాలని చెయ్యొచ్చా? చెయ్యొచ్చు. ఎందుకని అంటే ఆంతరము బాహ్యము రెండిటినీ చూడాలి. కాబట్టి ఒక సమర్థుడైన వాడికి ఇంతమంది భార్యలు కావాలని వ్రతం చేశారు, అది ఒక ఎత్తు. ఆంతరం, అసలు లౌకికంలో స్త్రీ పురుషుడని ఉండరు, అందరూ ఆడవాళ్ళే. అందరికీ పతి ఒక్కడే పరమేశ్వరుడు. పతిం విశ్వస్యాత్మీశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. ఆడపిల్ల జీవితం ఎవరి పక్కకి వెళ్ళిపోతే అందరూ శాంతిగా ఉంటారు? భర్త పక్కకి వెళ్ళిపోతే. అతని పక్కనుంటేనే గౌరవం. లేనినాడు ఇక్కడ శాంతి ఉండదు, ఎవరికీ శాంతి ఉండదు. ఆడపిల్ల ఎక్కడికి చేరిపోవాలో అక్కడికి చేరిపోతేనే పూర్ణత్వం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం.